వైకాపా నేతల అరాచకాలపై అధికారంలోకి రాగానే విచారణ చేపడతామని మాజీ మంత్రి నక్క ఆనందబాబు హెచ్చరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత బెంగతో ప్రాణాలు కోల్పోయిన గుంటూరు జిల్లా నవలూరుకి చెందిన వేమూరి కోటయ్య మృతదేహానికి నక్క ఆనందబాబు నివాళులర్పించారు. చంద్రబాబు అరెస్టుతో ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని వీళ్లు వేధిస్తున్న విధానం, ఎందుకంటే కేసులు లేవు, అవినీతి అనేది ఆయన దరిదాపులకు కూడా రాదు. అర్థం పర్థం లేని కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది అసలు ఏమాత్రం నిరాధారమైనటువంటి కేసులు ఆపాదించబడి కేవలం ఒక నేరస్తుడు రాజ్యం వెళ్తా ఉన్నాడు. అతను ఒక నేరగాడిగా ముద్రపడ్డాడు, 16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాడు. మళ్లీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ యొక్క ఎంతో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక కేసులో ఇరికిస్తారని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పటి వరకు వాడు ఏమీ చేయలేకపోయారు. కొండలతో ఎలుకను బట్టిన సంధానం అంటారు, ఎలక కాదు కదా, ఎలక తోక కూడా పట్టుకోవాలి. వీళ్ళు ప్రజలను క్షోభకు గురి చేస్తా ఉన్నారు. ఈ క్షోభ ప్రజలకు ఎంత క్షోభకు గురవుతా ఉన్నారో అంత తేలిగ్గా మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడం అనేది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఈడ్చిడ్చి తన్నే రోజులు దగ్గర పడ్డాయి, మీకు రోజులు దగ్గర పడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా నాయకులు, మంత్రులు, ఇతర శాసనసభ్యులు, వాళ్ళ నాయకులందరూ కూడా నోటికొచ్చినట్టు నోరు పారేసుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇదో గుణపాఠం కాబోతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే అక్రమ కేసులు ఎరికిచ్చి ఇబ్బందులు పెట్టారో, రేపు మేము అక్రమం కాదు, వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసిన దోపిడీ స్పష్టమైన ఆధారాలు మామూలుగానే కనపడతా ఉన్నాయి. 4.5 సంవత్సరాల కాలంలో అందరూ జైల్లోకి పోయే పరిస్థితి.